మన వీరబాబు గారు లేడు, ఆడి పాపం ఆశ్రమంలో చేరట. అక్కడ చివరికి ముసలి వాళ్ళని కూడా వదలట్లేదా వాడు? అందుకదు ఆడు రెండు కాళ్ళు పడిపోయాడు. అంతే, నాలాంటి అమాయకుల మీద జోకులు వేస్తే కాళ్ళే కాదు బాడీలో ఏ పార్ట్లు కూడా పని చేయకుండా పోతాడు. అలానే జరుగుతుంది. ఇంటి ఏం చేస్తాడు తెలుసా నీకు? ఏం చేస్తున్నాడు? మసా ఆయిల్ మసాజ్ చేయించుకుంటున్నాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఏమండి, నాకెందుకో నన్ను అడుగుకి వడ్డానం కావాలనిపిస్తుందండి. నాకు నీతో విడాకులు కావాలనిపిస్తుంది. ఏంటండి ఎప్పుడు నీరసంగా మాట్లాడతారు? ఆ నీరసంగా మాట్లాడక తమరు మొహం చూస్తే ఆవేశం ఆయాసం వస్తాయి. మరి ఏమండి, మీకు గుర్తుందా అప్పుడు మన ఇద్దరికి పెళ్ళైంది కదా, మీరు అప్పుడు నాకు 10,000 పెట్టి పట్టు చీర కొన్నారు. ఈ రోజు మన పెళ్లి రోజు కదా, మళ్ళీ 10,000 పెట్టి పట్టు చీర కొన్నారు అన్నట్టు మర్చిపోయా? పెళ్లిలో మీ నాన్న నాకు 10 లక్షలు కట్నం ఇచ్చాడు. అవును, ఈ రోజు మన పెళ్లి రోజు కదా, మళ్ళీ 10 లక్షలు కట్నం ఇప్పి 10,000 పెట్టి పట్టు చీర కొనిపే. అంత చేతకాని వాళ్ళు నా మెళ్ళో తాళెందుకు కట్టడం? పిచ్చిదానా, ఆడదాన్ని కట్టుకోవాలన్నా ఆంబోతుని కట్టేయాలన్నా చేతిలో తాడుంటే చాలే, వాటిని మేపాలంటే జేబులో తడుండాలి. ఏమండి మర్చిపోయాను, నాకు ఎప్పుడు చిన్నప్పుడు మా పక్కింటి శైలజ ఉంది కదా, అది నాకు 2 జీడిపప్పులు ఇచ్చింది, మళ్ళీ అలాగే ఇప్పుడు జీడిపప్పులు తినాలనిపిస్తుంది. ఇలా చిన్నప్పటి నుంచి అడ్డమైన పప్పులు తినే 16 ఏళ్ళకే పంది పిల్లలాగా తయారయ్యా. సరే గాని ఇప్పుడు నాకు జీడిపప్పులు ఇస్తారా లేదా? జీడిపప్పులు ఇప్పటికిప్పుడు ఆడి తేవాలి బండదానా. ఎప్పుడు నా మీద ఆడిస్తారు? నమస్తే అమ్మా, ఎలా ఉన్నావునా? ఇదేంటిది, ఒక పంది గుద్దితే ఇంకో పంది మీద వచ్చి పడ్డానా? సరే గాని ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నా? అన్నా ఈ పక్కనే ఓ పెద్ద ఆశ్రమం ఉందన్నా, అందులో మా బామ్మని జాయిన్ చేసి వస్తున్నానన్నా. ఈ ఆశ్రమాల్లో సరిగ్గా చూస్తారంట బాబు? ఆశ్రమానికి అమెరికా నుంచి ఫండ్స్ వస్తాయంటానా? అవునా? అవునన్నా, నీకు తెలియదన్నా? తెలియదురా. అయితే చెప్తాను వినన్నా, పొద్దున్నే లేపిన దగ్గర నుంచి ఇడ్లీలు పెడతారు, పాలు పెడతారు, గుడ్లు పెడతారు, మెడిసిన్స్ కూడా పెడతారన్నా. అవునా? అవునన్నా. ఇంకా మధ్యాహ్నం అయితే బిర్యానీ, ఫ్రూట్స్, అన్నా అన్నా 1 కిలో జీడిపప్పు కూడా పెడతారన్నా. ఓయమ్మ జీడిపప్పు అంట అన్నా. ఇంకా ఉందన్నా. ఓయమ్మ ఎన్ని డైలాగులు ఉన్నాయిరా? వారానికి 2 రోజులన్నా చికెన్ మటన్ పెడతారన్నా. అరే అయితే మమ్మల్ని చేర్చుకుంటారంటావా అన్నా? అక్కడ లేనే జాయిన్ చేసుకుంటారన్నా. సరే, మా మొహాలు చూస్తే నీకు అట్లా అనిపిస్తుంది కానీ మా దగ్గర పెద్దగా ఏమి లేదు. అది కాదన్నా, నేను చెప్తుంది డబ్బుల గురించో బట్టల గురించో కాదన్నా, కళ్ళు కాళ్ళో లేదని గురించన్నా. ఏమండి చూసారా, కళ్ళో కాళ్ళో అంట. సరే ఇప్పుడు దీనికి కళ్ళు పోయినాయి అనుకో, చేర్చుకుంటారా? ఏమండి అమ్మా, వదిలి పడిపోయా నీకే పోయిందన్నా. కాక దీన్ని చూసి ఓపిక నాకలేదండి. ఏమండి ఏ టైమింగ్ అన్నా బంగారు? వద్దులే, ఎక్కువసార్లు అయింది పద వెళ్ళండి. సర్వమంగళమే శ్రీ గంగా లంగాధర ఆశ్రమం, ఇది ప్రపంచవ్యాప్తంగా పాకాలి. ఇక్కడ ఎవరున్నారు అమ్మా? ఎవరమ్మా? ఎవరైనా ఉన్నారా అమ్మా? అమ్మా ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఎవరమ్మా నువ్వు? నా పేరు జాబిల్ అండి. జాబిల్లా? అవునండి. ముట్టు కొంచెం డైలాగ్ చెప్పు. ఇక్కడ లంగా గారు అని మహానుభావులు. లంగా గింగా కాదమ్మా, లంగాధర్. లంగాధర్ మళ్ళీ ఎలా పోయినాయి అమ్మా? విక్టరీ ఉదయ స్కిట్ ఆపకుండా చూసానండి, కళ్ళు పోయాయండి. విక్టరీ ఉదయ స్కిట్ లో ఆపకుండా చూసానుగా నీ కళ్ళు పోయినాయా? నేను ఆపాపి చేయడం వల్ల టోటల్ గా స్కిట్ లోంచే పోయానమ్మా. విక్టరీ ఉదయ బాధితులు. నాకు తిండి లేదండి, సంవత్సరం అయ్యిందండి తిని. నీకు ఫుడ్ కి ఏ లోటు లేకుండా చూసుకుంటావమ్మా. నీకు ఏం కావాలన్నా ఏ మొహం మాట్లాడుతు అడుగమ్మా. అమ్మా నీ అరసిన ఆలకించవేమమ్మా. బాబు బాబు వేద్దన్నా. అడుక్కునేవాడివా? తర్వాత రా బాబు. ఇలా అడుక్కుంటేనే టీంలో పెట్టుకున్నా.
లో డైలాగ్ లేక దీన్ని పర్సనల్ చేసుకుంటున్నారు. అయ్యా ఆ బాబు అయ్యా ఇక్కడ ఎవడో లంగా కాడున్నాడంట. అయ్యా ఎవరా నీకు లంగా లంగా అని చెప్పింది? లంగా కాదురా బాబు, లంగాధర్. లంగాధర్ నేనే బాబు. మీరేనా? మీరేనా మహానుభావుడు లంగాధర్? లంగాధర్ బాబు ఉన్నది దిగ బాబు. మీలాంటి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడమే మా బాధ్యత. థ్యాంక్ యూ సో మచ్. సరేనా? థ్యాంక్ యూ బాబు. మీరు ఏం మొహమాట పడద్దు, మీకు ఏం కావాలి అడగండి, నేను తీసుకొస్తా. బాబు అయ్యయ్యో ఎంత జాలేస్తుంది బాబు మిమ్మల్ని చూస్తుంటే. తీసుకో బాబు. బాబు అక్కడికి ఎలా వెళ్ళింది బాబు? నేనే తీసిచ్చాను సార్, నేనే తీసిచ్చాను. బాబు తినండి, మీకేం కావాలి అడగండి. సరేనా? అలాగే సార్. కన్నా చాలు, ఇదంతా అరగాలంటే కాసేపు మన ఇద్దరం మళ్ళీ సాంగ్. బాబు బాబు సెట్ అయిపోయారా బాబు? ఏంటి సార్ ఈ టైంలో వచ్చారు? ఎవరు వచ్చారండి? మన దేవుడు వచ్చాడు, దేవుడు వచ్చాడు. బాబు ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయా సార్? ఈ కాలంలో కాస్త బలం తగ్గినట్టుంది. 1 కిలో జీడిపప్పు, 1 కిలో బాదం పప్పు, 1 కిలో పిస్తా పప్పు డైలీ 3 పూట్ల కనుక పెడితే ఏమన్నా బలం వస్తుందేమో చూడాలి సార్. కాలంలో మా ఆశ్రమం చేయాల్సిన పనే అది. నీకేం కావాలో అది ఇస్తాం. నీకేమన్నా కావాలంటే మొహమాటం. అంటే నాకు చికెన్ లెగ్ పీసులు కావాలండి. చికెన్ లాలీపాప్స్ ఏమి వద్దమ్మా? అవి కూడా కావాలి. అవి ఇవన్నీ కావాలా? మీరు ఏం మొహమాట పడద్దు బాబు, నేను తెస్తా. సరేనా? అడికి జీడిపప్పు కావాలంట, దీనికి ఏమో చికెన్ లాలీపాప్స్ కావాలంట. వేడి వేడిగా నిప్పులు తీసుకొచ్చా. ఇప్పుడు దీనికి ఇస్తా చూడ జర అమ్మా. నీకు చికెన్ లాలీపాప్స్ అడిగావు కదా, వేడి వేడిగా తీసుకొచ్చానమ్మా. అంతే, ఈ రోజు మంగళవారం కదా, నేను చికెన్ తిననమాట. చికెన్ తినమా మంగళవారం? తినను. ఒక్క నిమిషం ఆగమ్మా. ఇదిగోమ్మా ప్యూర్ వెజ్, వెజ్ మంచూరియా. ఈ రోజు నేను ఫాస్టింగ్ అన్నమాట. ఫాస్టింగ్ అన్నమాట? అయ్యో బాబు చాలా బాగుంటది అమ్మా వెజ్ మంచూరియా. నీకు ఫారెన్ నుంచి అమెరికా నుంచి ఒక డాక్టర్ పిలిపిస్తున్నా. అబ్బి వద్దు సార్, చాలా రోజులు ట్రై చేస్తా. జీడిపప్పు అదేం అవసరం లేదు బాబు, ఈ ట్రీట్మెంట్ అయిపోద్ది నీకు. డాక్టర్ గారు ఒకసారి అంటున్నాడు. నమస్తే స్వామి. కాళ్ళు బాగా చాపునాయినా? చాపలేవు కదా పాపం. అమ్మా ఏరియేషన్ గారా బాబు, ఇంతకు ముందు ఇలా ట్రై చేశారు కానీ రాలేదు సార్. రాలేదా డాక్టర్? చెప్పానా వీడి కమలాసను, వీడికి చివరి వైద్యమే మేలు. ఇప్పుడు బ్రహ్మాండ వైద్యం ఉంది. నీ కాలు రావు ఇంకా, ఆ కాలు 2 తీసేసి ఎంత తగిలిద్దాం. సరేనా? తెచ్చుకోరా. ఎంతటి కమలాసన అయినా ఇప్పుడు మాటినాల్సిందే. చాపనైనా కాళ్ళు ఏమండి చాలు వాడి చేతులు కత్తుంది పరిగెత్తనే.
ఆడియన్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్?